వైసీపీ ఎమ్మెల్యే డాక్టర్ శ్రీనివాస్ రెడ్డి వైసీపీ కార్యకర్తలు దూరం అయ్యారని తన చేసే అవినీతి తోటి రోజు రోజుకి ప్రజలకు దూరమైనటువంటి శ్రీనివాస్ రెడ్డి కుట్రమన్ని రాజశేఖర్ రెడ్డి విగ్రహం ఎక్కడుందో స్థానిక ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డికి తెలుసు చేయించింది దుర్ఘటన జరిగింది దానికి కథ స్క్రీన్ ప్లే డైరెక్షన్ మొత్తం స్థానిక ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి అని చెప్పి ఈ సందర్భంగా గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి ఎమ్మెల్యే ప్రజలకు క్షమాపణ చెప్పాలి ఇలాంటి చిల్లర రాజకీయాలకు పాల్పడుతున్నందుకు మీ స్వార్థం కోసం గొడవల మధ్య చిచ్చు పెట్టడానికి పార్టీల మధ్య చిచ్చు పెట్టడానికి గొడవలు రెచ్చగొట్టడానికి ఈరోజు దూరమైన వాళ్ళని దగ్గర చేసుకునే కుట్రలో భాగంగా ఈరోజు వైఎస్ఆర్ విగ్రహాన్ని కనుమరుగు చేసినటువంటి స్థానిక ఎమ్మెల్యే ప్రజలకు క్షమాపణ చెప్పాలని నేను డిమాండ్ చేస్తున్నా తప్పు చేసింది మీరు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద తప్పుడు కేసులు పెడతారా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అన్యాయంగా సంబంధం లేనటువంటి వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టి కక్ష సాధింపు చర్యలు చేస్తా ఉన్నారు పోలీసు అధికారికంగా డాక్టర్ అరవింద్ బాబు మీద బూటు కాలుతో తన్ని గాయపరిచినటువంటి పోలీసుల మీద సిఐ మీద ఎస్ఐ మీద చర్య తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం అలాగే అంబులెన్స్ ముందు కదలకుండా గాయపడినటువంటి డాక్టర్ అరవింద్ బాబుని హాస్పిటల్ చేర్చడానికి తీసుకెళ్తుంటే అంబులెన్స్ మీద వైసీపీ కార్యకర్తలు రాళ్లదాడి చేసి హత్య ప్రయత్నం చేశారు హత్యా ప్రయత్నం చేసినటువంటి వైసీపీ కార్యకర్తల్ని ఎందుకు అరెస్ట్ చేయలేదో పోలీసులు ప్రజలకు సమాధానం చెప్పాలని మేము డిమాండ్ చేస్తున్నాం హత్యా ప్రయత్నం జరుగుతూ ఉంటే రాళ్లదాడి చేస్తూ ఉంటే పోలీసులు ఏం చేస్తున్నారు సోచ్యం చూస్తూ ఉంటారా పోలీసులు పోలీసుల సమక్షంలో వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు హత్య ప్రయత్నం చేశారంటే ఈ విధంగా ఈరోజు ప్రభుత్వానికి పోలీసులు కొద్దిమంది పోలీసు అధికారులు ఊడిగం చేస్తా ఉన్నారు ఈరోజు దుర్మార్గాలు చేస్తా ఉన్నారు కాబట్టి ఈరోజు పోలీసులు వెంటనే హత్యా ప్రయత్నానికి ప్రయత్నించిన అరవింద్ బాబు గారి మీద దాడి చేసినటువంటి వాళ్ళ మీద వెంటనే చర్య తీసుకోవాలి క్రిమినల్ కేసు అటెంప్ట్ మర్డర్ కేసు నమోదు చేసి ఎవరైతే దాడికి పాల్పడ్డారో వాళ్ళందరినీ అరెస్ట్ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నా అట్లాగే మాచర్లో బీసీ నాయకుడు చంద్రని హత్య చేయించాడు అక్కడ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఇది దుర్మార్గం చంద్రబాబు గారు పాడ మోశారు చంద్రయ్య పాడ మోశారు ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్త జెండా మోసిన కార్యకర్త పాడ మోశాడు మన నాయకుడు చంద్రబాబు గారు చంద్ర ఎక్కడ తెలుగుదేశం పార్టీ నాయకుడి మీద దాడి జరిగినా ఈరోజు అరవింద్ బాబు గారు డాక్టర్ అరవింద్ బాబు గారు బీసీ నాయకుడి మీద దాడి జరగడం చాలా దుర్మార్గం చాలా హేయమైనటువంటి చర్య దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం దీని మీద చర్య తీసుకోవాలని కోరుతున్నా తెలుగుదేశం పార్టీ నాయకుడి మీద ఎక్కడ దాడి జరిగినా వేల మంది లక్షల మంది తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అక్కడ చేరుకుంటాం మీరు చేసినటువంటి అన్యాయాలకి దుర్మార్గాలకి ఎదురొట్టి పోరాటం చేస్తామని హెచ్చరిక చేస్తూ ఈరోజు పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరు హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను